చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుడు ఎన్నికల ఓట్లు వేసేందుకు పట్టభద్రులు అందరూ పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుండే ఎండలు సైతం లెక్క చేయకుండా క్యూ లైన్లో తమ ఓటును వినియోగించుకునేందుకు బారులు తీశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పట్టభద్రులు ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించిన కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు జీవీఎంసీ పాఠశాలలో మరియు కసింకోట మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాఠశాలలో ఎంపీ బీసెట్ వెంకట సత్యవతి ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో వెళ్లి వినియోగించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం భారతదేశం, మదర్ ఆఫ్ డెమోక్రసీగా పిలుచుకునేటువంటి భారతదేశంలో ఎన్నికలు అనేటువంటివి, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి హక్కు, అదొక బాధ్యత. సో ఈరోజు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, దాదాపు 3 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా దాదాపు 280,000 మంది ఓటర్లు కలిగినటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 25-30% మేర ఓటింగ్ జరిగిందనేటువంటివి వస్తున్నటువంటి రిపోర్ట్స్. ఓటర్స్ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున మీరు ఓటింగ్లో పాల్గొనాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి మీ హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎంతకంటే గొప్ప అవకాశం, ఎంతకన్నా గొప్ప వేదిక మరొకరు దొరకదు. సో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. విఘ్నులైనటువంటి పట్టభద్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కాస్త ఆలస్యంగా ఓటింగ్ ప్రక్రియ అనేటువంటి జరుగుతూ ఉంది. కారణం దాదాపు 37 మంది అభ్యర్థులు ఇందులో పోటీ పడడం, బ్యాలెట్ పేపర్ కూడా కాస్త పెద్దదిగా ఉండడం, ఓటింగ్ ప్రొసీజర్ అనేటువంటిది కాస్త ఫోల్డింగ్ చేసి దాన్ని పోల్ చేసేటువంటి దానికి కూడా కొంత ఆలస్యం జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా కాస్త శ్రమపడినా మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మీ ద్వారా వారందరిని కూడా కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఈనాడు జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలపరిచినటువంటి శ్రీ సూతంరాజు గారి, సుధాకర్ గారి బలపరిచినటువంటి వ్యక్తి వారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు పట్టభద్రులందరినీ కూడా సీతంరాజు సుధాకర్కి ఓటేసే దిశగా కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారికి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చే విధంగా గతంలో జరిగినటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో దాని ద్వారా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడం, తద్వారా 6 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. కాబట్టి నిరుద్యోగులు, పట్టభద్రులు అందరూ కూడా సీతంరాజు సుధాకర్ గారికి వారి ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర పట్టభద్రుడు ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. దీంట్లో అధికార నిర్లక్ష్యం, ఈరోజు పోలింగ్ అతి తక్కువ పర్సంటేజ్ పోల్ అవుతుందంటే ఇది కేవలం అధికార నిర్లక్ష్యం వల్ల. ఈ మండు టెండలో ఒక టెంట్ కూడా ప్రొవైడ్ చేయలేదు, తాగటం మంచీలు కూడా ప్రొవైడ్ చేయలేదు, ఆ మొబైల్స్ కూడా ముందు ఇంటిమేషన్ లేదు, తెలియక వాటర్ మొబైల్ పట్టుకెళ్తుంటే స్విచ్ ఆఫ్తో ఉన్న వినట్లేదు, మొబైల్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర పెట్టేసి రమ్మంటున్నారు. ఇది చాలా దారుణం. ఎలక్షన్ కమిషన్ కానీ మా కలెక్టర్ కూడా నిర్లక్ష్యం వల్ల, కలెక్టర్ నిర్లక్ష్యం వల్లే
స్లోగా పోలింగ్ జరగడం కారణం. ఇంకో విచిత్రం ఏంటంటే నిన్న బూతుల జిత్తులకు ఆశ్చర్యపించింది, మా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేశారట, మీరు ఎక్కువ పోలింగ్ అయిపోతున్నాయి, మీరు స్లోగా పోల్ చేయండి, వచ్చిన ఓటర్లు హింసించండి అని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారని ఒక బుడ్డిపేట పోలింగ్ స్టేషన్లో పోలీసు సిబ్బంది పోలింగ్ తాలూకు సిబ్బంది చెప్తున్నారు. గోరాతి కూర ఇంత మండు టెన్లో కూడా ఒక టెంట్ కూడా ప్రొవైడ్ చేయలేదు, ఎక్కడ టెంట్ ప్రొవైడ్ చేయలేదు. ఈ మండు టెన్లో పిల్లలు ఎత్తుకొని లేడీస్ వస్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా మొహం తిరిపే పరిస్థితి. అలాగే మొబైల్స్ ముందు ఇంటిమేషన్ లేదు, మొబైల్స్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టానని ఒక ప్రకటన లేదు, అలాగే మొబైల్ స్విచ్ ఆఫ్ తెలని వినట్లేదు. మీరు మొబైల్ మళ్ళీ ఇంటి దగ్గర పెట్టుకోరానని తిరిగి వెనక్కి పంపించడం వల్ల ఈరోజు పోలింగ్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతుంది. దీనికి కేవలం అధికారుల నిర్లక్ష్యమని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటర్లు కూడా ఇసుగు చెందే పరిస్థితి. రేపు భారతదేశం ఇదే సిస్టమ్ అయితే ఎవరు కూడా ఓటేయడానికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అంత దారుణంగా ఈ పోలింగ్ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం కానీ ప్రవర్తిస్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇటుపైన ఈరోజు అయిపోయింది, రేపైనా ఇదే ప్రక్రియతో రేపు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రతి ఇక్కడ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉంది. అనకాపల్లి నియోజకవర్గంలో ఇప్పుడే అన్ని బూతులు కూడా తిరిగి రావడం జరిగింది. నేను కూడా ఓటు వేసుకోవడం మోదీయాన్ని ఓటు వేయడం జరిగింది. అయితే ఇప్పటికే గ్రాడ్యుయేట్ సెలక్షన్ విస్తృతంగా ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండగా చాలా మందకొడిగా ఇవాళ పోలింగ్ శాతం ఇప్పుడు చూస్తే చాలా తక్కువ శాతం నమోదైంది. దానికి కారణాలు మరి వచ్చేటువంటి ఓటర్లు దూరంగా బూతులు పెట్టడం ఒకటి, అనకాపల్లి మండలానికి సంబంధించిన కూడా ఒక బూత్ కూడా పెట్టలేదు, వాళ్ళేమో గాంధీనగర్లో బూత్ వచ్చి పెట్టారు. అక్కడ పెట్టడం వల్ల కూడా వాళ్ళు పూర్తిగా ఇక్కడికి పూర్తి స్థాయిలో ఇక్కడ రాలేక వాళ్ళు కూడా వెనకడుగేసే పరిస్థితి. అలాగే కసింగూడ మండలం కూడా ఒక బూత్ ఏర్పాటు చేయడం, ఇలాగ వివిధ కారణాలు అయినప్పటికీ కూడా ఈవేళ ఉదయం అకస్మాత్తుగా 8:30 గంటలకి మొబైల్ ఫోన్స్ లోపలికి పంపించాం అని చెప్పి పోలీసు వాళ్ళు అనౌన్స్ చేయడం చాలా విచిత్రంగా ఉంది. ఎలక్షన్ కమిషన్లో ఎక్కడ నిబంధనలు లేవు. అలాగే ఈ ఓటర్లకి నిన్న సచివాలయం సిబ్బంది 3 రోజుల నుంచి కూడా ఓటర్ స్లిప్లు ఇస్తూ ఉన్నారు, దానిలో కూడా ఎక్కడ ఆ విషయం చెప్పలేదు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని. 8-12 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు దాటి పోలింగ్ వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి వాడి దగ్గర ఉండేటువంటి 40,000-50,000 రూపాయల సెల్ ఫోను ఎక్కడ పెట్టుకోవాలి, ఎలాగెళ్తాడు ఓట్లోకి, ఓటర్ బూత్లోకి ఎలాగెళ్తాడు, వెళ్ళలేదు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు చాలామంది. అయితే మేము మా ఫోన్ పెట్టుకోవడానికి ప్రయోజనం లేదు కాబట్టి మేము వెనక్కి వెళ్ళిపోతామని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా తప్పు. ఎక్కడ లేని విధంగా అధికారులు ఓటర్లను చేయడానికి వీలుగా, అంతేకాని వచ్చిన ఓటర్ని కూడా వెనక్కి పంపించే వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఇబ్బంది. అలాగే ఆధార్ కార్డు జెరాక్స్లు కూడా ఒరిజినల్ ఉండాలంటున్నారట. ఒరిజినల్ ఎందుకంటే నాకు అర్థం కాదు, జెరాక్స్ పట్టుకొని వెళ్తే వెనక్కి వెళ్ళిపోమంటున్నారు, ఫోన్ మొబైల్ ఫోన్లో చూపిద్దామంటే మొబైల్ ఫోన్ లోపల తీసుకురానమాట. ఇటువంటి కారణాల వల్ల ఓటర్లు పాప అనేక కష్టాలు పడి ఎండలో కూడా వచ్చిన ఓటర్లు తిరిగి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. చాలా బాధాకరమైన విషయం. దీని మీద కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి ఎస్పీ మేడం కూడా ఇప్పుడే విన్నవించాను. తక్షణమే ఆ రూల్ రిలాక్స్ చేసి స్విచ్ ఆఫ్ మోడ్లో ఫోన్ ఎలా చేయమని చెప్తున్నాను. ఫోన్ తీసుకొస్తాడు, స్విచ్ ఆఫ్ చేసుకోమనండి, అంతేగాని ఫోన్ తీసుకురాకూడదంటే ఎట్లా అవుద్ది. కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు కూడా మాకేం చెప్పలేదు నిన్నటి వరకు మొబైల్ ఫోన్ ఎలాడు కాదని, మేమైనా చెప్పుండే వాళ్ళం. సచివాలయ సిబ్బంది కూడా తెలియదు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని. ఓటర్కి ఎస్ఎంఎస్ పంపించారు ఎలక్షన్ కమిషన్, అందులో కూడా చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ కొద్ది ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి గల కారణాలు ఇవన్నీ ఉన్నాయి. తక్షణమే మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి తగు నిర్ణయం తీసుకొని దీన్ని రిలాక్స్ చేస్తారని వాళ్ళని కోరడం జరిగింది, సానుకూలంగా స్పందిస్తారని చూస్తున్నారు. నమస్కారం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకమైనది, ఎందుకంటే రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇది ఖచ్చితంగా కూడా ఒక స్థాయికగా ఉన్నటువంటి ఈ ముందుకునేటువంటి హెచ్చరికగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. అలాగే వ్యాపార చిరంజీవి రావులని గెలిపించాలని టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు బలపరిచేటువంటి వ్యక్తి వ్యాపార చిరంజీవి రావు. మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి అందరూ కూడా ప్రజల సమస్య తెలుసుకొని రాజ్యసభలో కూడా మన ఇప్పుడు గలాంటి వినిపించి అందరికీ న్యాయం జరిగేలా చూడడానికి కృషి చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం. అదే మాదిరిగా ఈ కార్పొరేట్ ప్రభుత్వం మాత్రం నిరంకుశక చాలా దారుణంగా డబ్బులు పంపిణీ విషయంలో కానీ ఓటర్లు చేర్పించిన విషయంలో కానీ చాలా దారుణంగా చేశారు. చదువు లేని పెద్ద క్లాస్కి 5వ తరగతి కూడా ఓటర్కు కల్పించి వాళ్ళని ద్వారా ఓట్లు వేయించుకొని చేయాలని చెప్పి వాళ్ళు
నిరంకుశ ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దాని అతను కూడా ఈ టీడీపీ తరఫున అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఎదుర్కొని న్యాయంగా జరగాలని చెప్పి ఈ ఎలక్షన్ న్యాయపరంగా జరగాలని ఎలక్షన్ కమిషన్ గారిని కోరడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాపార చిరంజీవిరావుని మొదటి ప్రాధాన్యతతో వేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నవి కాబట్టి పట్టభద్రులు ఉద్యోగస్తులు అందరూ ఆలోచించండి. డిగ్రీలు చదువుకొని ఈ రోజున పిల్లలు చాలామంది నిరుద్యోగంగా ఉన్నారంటే కేవలం ఇక్కడ సరైన పట్టించుకునే నాదుడు లేకే ఇలాగ జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి నిరుద్యోగులందరూ ఆలోచించండి, చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించండి. సరస్వతి పుత్రుడైన మన వేపాడ చిరంజీవిరావు గారిని గెలిపించి మనం ఆయన్ని గెలిపించి మనం చట్టసభలకు పెద్ద సభలకు పంపిస్తే అక్కడ మీకు అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులందరూ ఆలోచించండి, చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించి ఈరోజు జరగబోవు ఎలక్షన్లో వేపాడి చిరంజీవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టభద్రుల ఎలక్షన్లో వ్యాపార చిరంజీవిరావు మేషార్ గారిని ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగ సమస్య క్లియర్ అవ్వాలన్నా ఈరోజు వ్యాపార చిరంజీవి గారిని మేషార్ గారిని గెలిపించుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్న నిరుద్యోగ సమస్య మొత్తం క్లియర్ అవుతుంది. ఎందుకంటే 12 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా సరే సర్వీసును వదులుకొని ఈరోజు విద్యార్థులు పడుతున్న కష్టాలు చూడలేక ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యాపార చిరంజీవి గారిని మనం గెలిపించి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుకోవాలంటే ఈరోజు చిరంజీవి గారిని గెలిపించుకునే బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు డబ్బు పంచితే రాజకీయం కాదు, డబ్బు పంచుకుంటా ఈరోజు ఈ చిరంజీవి గారిని అభిమానం మీద గెలిపించుకునే బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరి నా ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోవడం జరిగింది అనకాపల్లి పట్టణంలో గౌరపాలెం పెద్ద హై స్కూల్లో. మరి ఎంతో ఉత్సాహంగా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా సజావుగా ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది. మరి ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి అధికారి యంత్రాంగాన్ని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పటికే ఏ పోలింగ్ బూత్కి వెళ్ళినా సరే అత్యధిక శాతం మరి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఉన్నారు. మరి గ్రాడ్యుయేట్స్ అంటే విద్యావంతులు, ఒక మంచి అభ్యర్థిని ఎంచుకుని మరి తమ సమస్యలని తమ యొక్క భవిష్యత్తుని కూడా ఒక మంచి ప్రభుత్వం మరి వారికి సహాయ సహకారాలుగా ఉంటుందనే అభ్యర్థిని ఎంచుకునే ప్రక్రియ మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి ముందు. ఎందుకంటే అందరూ కూడా ఉత్సాహంగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఇది మన ప్రాథమిక బాధ్యత అనుకుంటూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా మరి ఈరోజు ఓటు హక్కు వినియోగించుకొని 100% కూడా మరి ఇక్కడ మీరు ఓటు చేసి మరి అభ్యర్థిని ఎంచుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధిగా కోరుకుంటూ మరి ఎన్నికల ఏర్పాట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి. అందరూ కూడా చాలా క్యూ లైన్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చక్కగా వారి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అందరికీ మరొక్కసారి మరి అభినందనలు. మరి ఎన్నికల నిర్వహణకి మరి సహకరించినటువంటి అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఓటు వేసి మీ అభ్యర్థిని మరి చక్కగా ఒక ముందు చూపుతో ఎవరైతే ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నారో మనందరికీ తెలుసు. మరి విజ్ఞులైన ఓటర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ప్రజాప్రతినిధిగా మరి చక్కగా వారి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అందరికీ మరొక్కసారి అభినందనలు. మరి ఎన్నికల నిర్వహణకి మరి సహకరించినటువంటి అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయంత్రం వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఓటు వేసి మీ అభ్యర్థిని మరి చక్కగా ఒక ముందు చూపుతో ఎవరైతే ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నారో మనందరికీ తెలుసు. మరి విజ్ఞులైన ఓటర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ప్రజాప్రతినిధిగా మరి భావిస్తాను. మనం పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందండి. స్టాటిక్ బందోబస్తుతో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వచ్చి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఇది కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటాయి. మనకి అలాంటి స్ట్రైకింగ్ ఫోర్సులు 13 ఉన్నాయి, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ 28 ఉన్నాయి. మనకున్నవే మొత్తం లొకేషన్స్ 28 లొకేషన్స్లో 49 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 3 పెట్టడం జరిగింది, 3 డిఎస్పీల దగ్గర. ఇవి
ఇదంతా కూడా కాకుండా అదనంగా ఇద్దరు అడిషనల్ ఎస్పీస్ సమక్షంలో రిజర్వ్ ఫోర్స్ పెట్టడం జరిగింది. అలాగే ఏరియా డామినేషన్ పార్టీస్ కూడా పనిచేస్తున్నాయి. సో ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్స్ జరగడం జరిగింది. అలాగే కంప్లీషన్ వరకు కూడా ఇటువంటి సేమ్ చర్యలు అనేవి చేపట్టడం జరిగింది. స్టేషన్స్ ఉన్నాయండి, ఇన్ 28 లొకేషన్స్ మనం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకి ప్రతి పోలింగ్ లొకేషన్ దగ్గర కూడా ఒక క్యూఆర్టీ టీమ్ ని పెట్టడం జరిగింది. అలాగే స్టాటిక్ బందోబస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కాకుండా 13 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టడం జరిగింది. అండ్ 13 స్ట్రైకింగ్ ఫోర్స్లు అండ్ 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్ లో సిఐ గారి ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తారు. అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఒక్కొక్క సబ్ డివిజన్ కి ఒక్కొక్క డిఎస్పి, వారితో పాటు కొంతమంది స్టాఫ్ కూడా ఉంటారు. అలాగే వీళ్ళు కాకుండా ఇద్దరు అడిషనల్ ఎస్పీస్ ఆధ్వర్యంలో రిజర్వ్ పార్టీస్ ఉన్నాయి. అలాగే ఎస్పీ రిజర్వ్ కూడా ఉంది. ఇవన్నీ కాకుండా మనం ఏజెన్సీ ప్రాంతంలో, బోర్డరింగ్ ఉన్న ప్రాంతంలో అయితే మనం ఏరియా డామినేషన్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం ఎన్నికలంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగేలాగా అన్ని రకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. కస్టమర్ దేవుళ్లకు, సేవలాశులకు, అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనముగా నిర్మితమవుతున్న 3 బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు, నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070.